నేను చెప్పు కాల్ చేసాం అసలు ఏంటి ఒక అమ్మాయితో ఇలా మాట్లాడో నువ్వు తెలియదు అసలు ఏంటి అసలు నిన్నటి నుంచి టార్చర్ చేస్తాం అసలు ఎఫ్పీలో చూడు ఎన్ని పోస్టులు వస్తున్నాయి అసలు నువ్వు పడుకోలేదా నువ్వు రష్మితో పడుకున్నావు కదా అప్పుడు నా ఇష్టం నేను ఎవరితో పడుకుంటే నీకెందుకు మేము పడుకోవాలంటే అలాంటి అమ్మాయిలే కదా మీకు కావాల్సింది మళ్ళీ మేము మీకు ఎంత ఉందో మాకు అంతే ఉంది మీ అమ్మ మీ నాన్న ఇట్లానే నేర్పిస్తారా లంజముండా అని అనమని అసలు ఎట్లా మాట్లాడుతున్నావు అట్లా చేసే పనులు ఎట్లున్నాయే ఎందుకు పోయినావు నువ్వు అంటే నువ్వు అమ్మాయితో పట్టుకునేదా ఇప్పుడు నేను కూడా చేసాను నాకు తెలియకుండా నేను చేసాను నువ్వు చేసావు కదా నేనేం మోసం చేయలేదే నేను మోసం చేశాను నేనేం మోసం చేసాను నీతో ఏమన్నా నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్నానా ఏం ఖర్చు పెట్టలేదు కదా మోసం ఎందుకు చేసినా నేనేం మోసం చేయలేదు నువ్వు పట్టుకోలేదా నాతో అవన్నీ ఆడ ఆడవన్నీ ఈడ అంటావు వయ్యారాలు నీ కొలగ నీకు ఎంతమంది కాదు చెప్పు నా ఫ్రెండ్స్ నా రూమ్ లో ప్రసాద్ కాడున్నాడు సుయల్ కాడున్నాడు బాను కాడున్నాడు నీకు ఎవడి మాట కాదు చెప్పు ఇప్పుడే పంపిస్తాను నేను రూమ్ కి అసలు తిక్కటిగా మాట్లాడుతున్నా మర్యాద మాట్లాడడం నేర్చుకో ఒక అమ్మాయితో నేను ఇన్నాళ్ళు మర్యాద మాట్లాడినా మా అమ్మతో మాట్లాడినట్టే మాట్లాడినా నువ్వే నువ్వే లిమిట్స్ దాటినావు నువ్వే క్యారెక్టర్ కోల్పోయింది మళ్ళీ ఎక్కడ మనం నడుపుతావు నువ్వు మల్టిపుల్ ట్రాక్స్ నువ్వు ఎక్కడ చేస్తావు అత్త ఎవరితో నేను మాట్లాడద్దంటే కూడా నేను మాట్లాడతా అంటావా నా ఇష్టం అంటావా నీ ఇష్టమా నువ్వు చెప్పినప్పుడు వింటే నేను తప్పు చేసినట్టు అవుతుంది కదా సర్లే నేను చెప్పేది ఇప్పుడు ఇప్పుడు నేనేం బతిమలాడు అట్లా ఇన్నాళ్ళు బతిమలాడు బతిమ మాకు తీసుకొచ్చి ఎంతసేపు నాకు ఒక అమ్మాయి కావాలనుకుంటే ఈ కాలేజ్ లో మా క్లాసు మీ క్లాసు సీనియర్లు నేను రెడీ అంటే వచ్చి దెంగించుకునే రెడీగా ఉన్నారు నేను నిన్నే దెంగ వెళ్ళింగిన వాళ్ళని ఎంత చెప్పు నేను నిన్నే దెంగిన గర్వంగా చెప్పుకున్నా యూ లాస్ట్ యువర్ ఒర్చునిటీ అంతే నువ్వు నా చేతుల్లో దెంగించుకున్నావు నేను దెంగి వదిలిపెడితే నేను ఎవడో దెంగనే రేపొద్దున వస్తాడు మీ నాయన ఒకటి ఫోటో తీసుకొచ్చి అమ్మాయి నీకు నచ్చినాడా అని అడుగుతాడు చూడు ఆ రోజు నీకు అనిపిస్తుంది కదా లోపల నేను ఒకటితో తిరిగినా ఒకటితో కాదు ఎంత మందితో తిరిగినానో ఈయన పెళ్లి చేసుకుంటాడు ఆ ఎర్రు పుష్పాన్ని వరకు నేను తొందరలో చూచా దాని అమ్మ నీకు చుక్కలు చూపించకపోతే అడిగా ఆ ఎర్రు పుష్పాన్ని ఎవరిన నేను చూస్తా ఏం దాళ్ళ బెస్ట్ నాకు చెప్పకు నువ్వు నా మడ్డ ఆతుపుకులు ఆల్ది బెస్ట్ చేయాల్సిందని చేసి లంజదానం మళ్ళీ ఆల్ది బెస్ట్ పూగంట ఏం కత్తలు దెంగుతున్నావు నువ్వు నాకాడే ఏమనుకుంటున్నావు ఏమి ఏం చెప్పినా గుద్దం మూసుకొని తింటాలే ఎర్రి పూకు నా కొడుకు అన్ని నమ్మి చేస్తాడు ఏం చెప్పినా నమ్ముతాడు అనుకుంటున్నావా నువ్వు చెప్పినావని నమ్మాం కదా నువ్వు చెప్పినావని నమ్మాం కదా నేను నమ్మినా కదా మళ్ళీ మోసం పెట్టి చేసినావు అసలు ఏం చేసా చెప్పు మోసం ఏం మోసం నువ్వు నేను ఉండగా ఇంకొకరు వెనకాల పల్లేదా ఇంకొకరితో మాట్లాడలేదా ఇంకొకరు ప్రపోజ్ చేయలేదా లేదు చేయలేదా చేయలేదు నువ్వు అర్జున్ అంటావు నేనైతే ఎవరికి ప్రపోజ్ చేయలేదు నువ్వు అర్జున్ అంటావు నువ్వు నా ఒక్కదాంతోనే దెంగించుకున్నావు అంటావు అవును నా ఒక్కడనే లవ్ చేసినాను అంటావు నేను చేయట్లేదు ఇప్పుడు కూడా చేయలేదు ఇప్పుడు కూడా అస్సలు లవ్ చేయలేదు అన్నీ లేదు ఇప్పుడు చేయట్లేదు ఇంత ముందు చేసినావు కదా అనవసరం నీలాంటి వాళ్ళని చేసి అనవసరం నేను నీలాంటి వాళ్ళని చేసి కూడా తెలిసిలే నువ్వు కథలు లెంగకు నువ్వు నా ట్రాక్ నువ్వే తెలివైంది అని అనుకోవద్దిడా నీకంటే పెద్ద తెలివైన నా కొడుకులా మేడం చదువులోనే కాదు అన్ని చూసి ఇడికి వచ్చాను కానీ ఒక అమ్మాయి దగ్గర మోసపోతానని నేను అనుకోలేను తెరిపోక్ లాగా తెలుసు తెలుసు చాలా తెలియని వాళ్ళు తెలుసు అందరు అమ్మ ఎన్ని ఎంతమంది వచ్చి చెప్తున్నా గానీ వద్దురా నా పిల్ల మంచిదిరా నేను పక్కదో జరిగినా తెలుసా నేను నమ్మను నువ్వు అసలు నా దగ్గరికి వచ్చి చెప్పొద్దు నేను ఆ పిల్లను పల్లెత్తు మాట అనకూడదు పాప మా పిల్ల ఫీల్ అవుతుంది ఊరికి నేను అన్నట్టు అడుగుతా అంటే వదిలేయండి నా దగ్గర కూడా రావద్దని వాళ్ళని వాళ్ళ కాంటాక్ట్ లో రిలీజ్ చేసింది వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసింది వాళ్ళందరినీ దూరం పెట్టి దింగితే నువ్వు ఇట్లా చేస్తావా లాస్ట్ కి ఏం చేశాను నా ఒక్కడి మట్ట సరిపోదా నా ఒక్కడిది నీ నోట్లో పట్టలేదా నీ పూకులో పట్టలేదా ఇద్దరు కావాలా నీకు ఇట్టే మాట్లాడతా ఏంది మర్యాద మాట నీకుందా మర్యాద రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ నా లవడాల రెస్పెక్ట్ ఇంత చేసి నీకేంది రెస్పెక్ట్ నేను గర్వంగా చెప్పు నేను నిజాయితీగా ఒక అమ్మాయిని లవ్ చేసినా మోసపోయినా నువ్వు నువ్వు చెప్పగలవా నేను నిజాయితీగా లవ్ చేసినా నన్ను మోసం చేసినాడని నేనే వదిలేస్తున్నా చెప్పా కదా సిగ్గు లేకుండా ఎట్ట వదులుతావే అంత అంత నా నువ్వు ఆడదాని పోయి వదులుతావా నువ్వు పట్టుకొని నాకు అంత అదృష్టం వద్దులే అదృష్టం నాకు తెలుసు నీకు అంత అదృష్టం ఎప్పుడో లేదని నాకు తెలుసులే వద్దులే లంజా నిన్నెవరు బతిమలాడతాడు నా లైఫ్ లేక నా లైఫ్ పోయి అమ్మ నీకు తెలిసే టైం వస్తుంది నీకు అర్థం కావట్లే నీకు చాలా సార్లు చెప్పిన నీ చుట్టూ పాములే తిరుగుతున్నాయని నువ్వు నన్ను పాము అనుకున్నావు వదిలే నీకు అనవసరం నా గురించి వదిలే నా మట్ట దగ్గరికి వస్తావు నువ్వు చివరికి చూస్తాను చూద్దాంలే చూద్దాం నువ్వు పెద్ద దెంగుతారు చూడు ఎంతమంది దెంగుతారో చూసుకో
లాస్ట్ కి ఎట్టొస్తారు తెలుసా, నీ ఉద్యోగం నిలబడాలను నువ్వు నాతో దెంగించుకోవాలంటారు, నువ్వు తినాలని నాతో దెంగించుకోవాలంటారు, నువ్వు పడుకోవాలని నాతో దెంగించుకోవాలంటారు. ఆ రోజు తెలిసి వస్తుంది నేనేందో, నా విలువ ఏందో, ఎంత మంచి తీసుకున్నాను, నీకు ఎంత విలువ ఇచ్చినాను. సిగ్గు లేకుండా కళ్ళల్లో నీళ్లు కూడా రావే ఇంత మాట్లాడుతుంటే నీకు. ఎందుకు ఎంత బరి తగ్గించింట నువ్వు అట్లా చేస్తావు అసలు, నువ్వు అంత మోసము ఎందుకు వస్తాయి ఎందు మోసే, నీకు తెలీదా నువ్వు చేసిన తప్పేందో. నేను ఏమి చేయలేదు, ఏమి చేయలేదు, నువ్వు ఏ చెప్తా నేను ఇది చేశాను అని నీకు ధైర్యం ఉంటే నా ముందు వచ్చి మాట్లాడు. నేను తెంగిన నా సెమెన్ లేదా నీ పూకులో, నా స్పర్మ్ లేదా నీ వెజినాలో, లేదు ఎట్లుంటది, ఎట్లుంటది నేను వేస్తారా, ఎట్లుంటదంట నా వెజినల్ ట్రాక్స్ తీసుకురా. చాలా మంది ఉంటారు లేళ్ళు, ఏందట్టా అంటావు నువ్వు అట్టాంటి దాని అని చెప్తున్నా ఇప్పుడు. నా నోటితో నాల్సి వస్తాను తెలుసా, నువ్వు అట్లా చేసినావు అట్లా చేసుకున్నావు, అయినా కానీ నిన్ను నమ్మాలంటే యాడికి అవుతుంది. ఇప్పటికి కూడా నేను నమ్ముతున్నానే, ఇప్పటికి కూడా రాయి అంటున్నా, అయినా కానీ అన్ని కథలు చెంగుతావా? ఏం ఆ మాత్రం అనుకోలేరా లవర్స్ అన్న తర్వాత, ఆ మాత్రం అడ్జస్ట్ కాలేరా, ఆ మాత్రం సాక్రిఫైస్ చేయరా, ఆ మాత్రం చేసుకోలేరా? అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి రెండు సార్లు అయితే బాగుంటారేమో, ఒకటి రెండు సార్లు కాదే, లవ్ అంటే జీవితాంతం అడ్జస్ట్ కావాలి, జీవితాంతం సాక్రిఫైస్ చేయాలి. నువ్వు ఒక్కదానే చేస్తానని చెప్పట్లే, నేను చేసినా నేను చేస్తానని చెప్తున్నా. నాకు పొద్దున్న సాయంత్రం రాత్రి వరకు బిజీ వస్తా, నువ్వు అడగవా ఎవరితో మాట్లాడుతున్నావు అని అడగవా? నువ్వు ఎప్పుడు కాల్ చేసినా కట్ చేసి బిజీ వచ్చి రాత్రి 12 నుంచి ఓ 10 నిమిషాలు మాట నేను పండుకుంటానంటే ఇంకా అడగవా? నువ్వు ఒక్క రోజు నేను 10 గంటలకి నీకు చెప్పే నేను పడుకుంటా నాకు నిద్ర వస్తానంటేనే నువ్వు 2 రోజులు ఫీల్ అయినావు అనేసి నువ్వు కాల్ చేసే వరకు నేను నిద్రపోనే, నువ్వు కాల్ చేసే వరకు నేను నిద్రపోను. కాల్ ఒక్కరోజు ఒకే ఒక్క రోజు నేను ఆ 10 గంటలకు పండుకున్నాను అనేసి నువ్వు ఫీల్ అయినావని అప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా నిద్రపోను తెలుసా? మా రూమ్ వాళ్ళు సరే నేను నిద్రపోతే లేపండిరా నా మొఖం నీళ్ళు. నీళ్ళు కూడా ఎన్నిసార్లు కొట్టారా మా రూమ్ వాళ్ళు, సుయల్ గాడే కొట్టాడు అన్నిసార్లు నీళ్ళు నాకు. లంజన్ అట్ట చేస్తావా అంత చేస్తే ఎంత మాట్లాడతావు? మళ్ళీ నేనేం తప్పు చేయలేదంట, నువ్వేందో పెద్ద నిప్పు అన్నట్టు, మేమంతా ఎర్రిపు పప్పు అన్నట్టు, మేమే చేసినా, మేమే 10 మంది అమ్మాయిలు వేసుకొని తిరిగినాం, నేనే నిన్ను మోసం చేసినాలే బయట జనాలు. నేను నీతో తిరగలా, ఇద్దరం కలిసే తిరిగినా, నేను నిన్నేం వాడుకొని వదిలేట్లా, నువ్వే నన్ను వదిలేస్తానో చూసుకో. నీ అమ్మ నీకేనా ఉండాలి, రేపు పొద్దున్న నీకే పిల్లలు ఉడతారు చూసుకో, వాళ్ళకి చెప్పుకో. నీకో కూతురు ఉడతాది ఖచ్చితంగా, ఆ రోజు చూసుకో నీ కూతురుతో చెప్పు. నీ అమ్మే పెద్ద లంజ, నువ్వేం నువ్వు ఎట్టని దెంగించుకోపు, నీ అమ్మ నేనే పెద్ద లంజని, లంజ కూతురు ఏం పెద్ద పతివ్రత కానవసరం, లంజమే పో నువ్వు కూడా అని చెప్పి దెంగించుకోపు. నీ కూతురు నేను వచ్చి దెంగుతాపు ఆ రోజు కూడా, లేకపోతే నా కొడుకు వచ్చి దెంగుతాడు పో. నేనే దెంగతలే బాగోదు, నా కొడుకు వచ్చి దెంగితే ఊరికే నేనే వచ్చి దెంగతా, నీ కూతురు నేనే దెంగతలే. నేను అంత ప్రేమతో అన్ని చూసుకొని ఒక్క పని చేయవే అంటే నువ్వు వద్దు నాకు, నువ్వు వదిలేసి వెళ్ళిపో అంటావా? అంత చులకనా మేము? 4 నెలల ప్రేమకి నువ్వు అదే నా విలువ ఇచ్చేది అంత మంచిగా చూసుకుంటే? ఎన్ని చేసినానే ఇంకా ఎన్ని చేద్దాం అనుకున్నా తెలుసా, ఇట్లా నువ్వు చేసేది అమ్మ అద్దంలో నీ ముఖం నువ్వు చూసుకున్నప్పుడు అన్నా తెలియాలే నువ్వు ఏమి తప్పులు చేసినావో. ఎట్లా చెప్తావే అన్ని చేసి దెంగి నేనేం చేయలేదని, ఏం దాచలేదంటో ఏం చేయలేదంటో అన్ని చేసి దెంగి? అదే నీకు అంత ధైర్యం ఉంటే ఏం చేసాను చెప్పలేదు ఇప్పటికీ. అవును నేను ఉండగా ఇంకొకరితో తిరిగినా, నువ్వు ఇంకొకరితో చాట్ చేసినా, ఇంకొకటి ప్రపోజ్ చేసినా, ఇంకొకరితో దెంగించుకున్నావు, దెంగించుకోనికి రెడీగా ఉన్నావు. నేను కాలేజ్ వెళ్ళేసి వెళ్ళిపోతే వాడితో దెంగించుకోనికి రెడీగా ఉన్నావు నువ్వు. అలానే ఇంకా మళ్ళా అంటే నువ్వు ఎంతమంది దెంగికి వచ్చినా సరే నేను నా బెడ్ మీద పడుకోబెట్టుకోవాలా? లైఫ్ లో తోడనుకున్నానే, నువ్వేం లంజ్ అనుకున్నానా? నేనేమన్నా మా అమ్మ అనుకున్నా కదే ఊరికే, అసలు అనుకున్నావు ఇంతగా చూస్తున్నావు. ఇంకా మామూలుగా ఊరికి నార్మల్ తప్పు కథలు దెంగద్దు నువ్వు నా దగ్గర. నేను నీకు డైరెక్ట్ ఐ లవ్ యూ అని కూడా చెప్పలే కదా, డైరెక్ట్ విల్ యూ మ్యారీ మీ అని అడిగేసిన కదా. అంత ఇష్టమే నువ్వు అంటే లంజదా నువ్వు ఇట్లా చేస్తావు? బాగా నేర్చుకొచ్చినట్టున్నావు. ఏంది నేర్చుకొచ్చినావు? దంకుతా నా క్యారెక్టర్ పాడు చేసావు అంటే లంజా నువ్వు? దెంగుతా నేను ఏం కథలు దెంగుతావు మళ్ళీ నన్నంటావా? ఇప్పుడు నేను అనట్లేదు క్యారెక్టర్ మంచిదాని. అవును నువ్వు చేసినావు, నేను చేసినా, నేను ఇంకొక అమ్మాయిని కన్నే చూసాను, ఇంకొక అమ్మాయితో మాట్లాడినా చెప్పు. ఎవరితో నేను అంత కథలు దెంగినా? నేనేం చేయలేదు ఎవరితోనూ. అబ్బా 1-2 కి కొంచెం ధైర్యం వస్తుంది, 2-1 కి కొంచెం ధైర్యం వస్తుంది, 2-2 కొంచెం ధైర్యం వస్తుంది. మడ్డగా నేను కాలేజ్ దెంగేసిన తర్వాత బరి దగ్గర చిత్తడి తిరుగుతారు. లాస్ట్ కి నేను ఇరుపుగ్గాన్ని ఆ పొద్దొచ్చి మా ఇంట్లో ఒప్పుకోలే అంటో, లేకపోతే నేను మడ్డగానే కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాను అంతే కదా. ఎవరో వాడిని దెంగిందని వచ్చి నేను దెంగించుకోవాలి అంతే కదా. అంత ఎరుపుకు నా కొడుకు అనుకుంటున్నావా? ఏం జరిగినా తెలియదు, ఏం జరిగినా నమ్ముతాడు అనుకుంటున్నావా?
ఏం చెప్పినా నమ్ముతలే. సిగ్గు లేకుండా ఎట్ట మాట్లాడతావు, మళ్ళీ చూడు నన్నంటావు, చూడు నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తావు. నువ్వు అమ్మాయిని పడేది నేర్చుకొని వచ్చి నన్ను పడేసినావు అని. ఇప్పుడు నువ్వు బ్యాడ్ చేసావు, నేను 2 నిమిషాల్లో బ్యాడ్ చేయగలను. ఎవరితో పోయి చెప్పుకుంటావు చెప్పుకోపో, నన్ను దెంగిడ్చి పెట్టాడని చెప్పుకోపో. ఇట్లా మీసాలు చెప్పుకొని దొరుకుతా, నేను 10 మందిని దెంగిడ్చి పెట్టాను, నువ్వు చెప్పుకోవాలా నేను 10 మందిని దెంగిచ్చుకున్నానని. నాకెందుకే సిగ్గు ఆడదాని, నీకు సిగ్గు లేదు, మీసాలు పెంచుకున్నా నాకెందుకే సిగ్గు ఉండాలా? ఆడదాని మీ అమ్మ, మీ అమ్మని చూసి నేర్చుకోవే. మీ అమ్మ ఏం నేర్పించిందా నీకు? మీ అమ్మ ఏం నేర్పించింది? మీ నాయన ఏం నేర్పించాడు? వాళ్ళ రెస్పెక్ట్ అంట. ఏం మీ నాయన ఒక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, మీ అమ్మ ఒక గవర్నమెంట్ టీచరే. ఎంత సర్కిల్ ఉంటుంది, వాళ్ళకి ఎంత పరువు ఉంటుంది, వాళ్ళ గురించి కూడా ఆలోచించాను ఒకసారి కూడా. వాళ్ళ కూతురు అయింది, నేను ఇట్లా ఇట్లా పని ఎట్లా చేసినా అని, ఇట్లా పని ఎట్లా చేసినా. అమ్మ మా నాయన ఓ చిన్న చిత్తగా ఉద్యోగే, మా నాన్న 40,000 సంపాదించాలంటే మా అమ్మ అవసరం. నేను పని చేయాలంటే ఆలోచించా, మీ నాయన కాలేజ్ ప్రిన్సిపాల్ అంత చేస్తుంటే ఒకసారి ఆలోచించు. మా నాయన ఎంత పద్ధతి, మా నాయన పిల్లలకి చదువులు చెప్తాడు, మా నాయన పిల్లలకి జీవితాలు నేర్పిస్తాడు, నేనెంత లంచదాన్ని అయితే మా నాయనకి ఏంది? ఇదే మీ నాయన నీకు నేర్పించింది, మీ నాయన చూసి నేర్చుకుంది. ఎట్ట మాట్లాడతాడట, మళ్ళీ తిప్పి తిప్పి చూడు నా మీదకి వచ్చాది. ఎంత బాగా చూసుకున్నానే, యాపద్దు అనుమానించినానే నిన్ను. యాపద్దని ఏమైనా ప్రాబ్లం అయిందా, ఏంది వాడు గెలుపుతున్నాడా అని అడిగినానే తప్ప, నువ్వు వాడితో తిరుగుతున్నావు, వాడితో కులుక్తున్నావు అని నేను ఎప్పుడన్నా అన్నానా? వాడు గెలుపుతున్నాడు, వాడు గెలుపుతున్నాడంట కదా, ఏమైనా ప్రాబ్లం అయిందా అని అడిగినా. నీ పూకు డిఫరెన్స్ లే, ఎంత మంది తిరిగి దెంగలు వచ్చింటే నీకు ఆ డిఫరెన్స్ కనపడదులే. కథలు దెంగతాడు, కథలు దెంగిన లంజా గుద్ద మూయినవు ముందు కథలు దెంగుంటాం. మళ్ళా ఎంత మంది తిరిగి దెంగలు వచ్చేట మాట్లాడతావు నువ్వు, అంత హార్ష్గా ఎట్టంటావు మనుషుల్ని అంతగా తిప్పుకొని దింగేసి లాస్ట్ లో నేను నాకు అవసరం లే, నువ్వు నాకు నచ్చలే వదిలే అని. అమ్మ అట్లా చూసుకుంటే అట్టెట్ట మాట్లాడతావు, సిగ్గు లేకపోతే సరి. మళ్ళా నా మీదకి వచ్చేది, మళ్ళా మా అమ్మ మా నాయన ఏమనద్దంట, వాళ్ళే అనాల్సి వచ్చేది. నిన్నేమంటావు చెప్పు, ఏమంటే సాక్ష్యాలు తీసుకురావాలంట. ఏంటి సాక్ష్యాలు తీసుకురా, నీకు తెలీదా నువ్వు ఏం చేసినావో? మళ్ళీ సాక్ష్యాలు తీసుకురా అంట. నువ్వు దెంగించుకున్నావే, నువ్వు అందరితో దెంగించుకున్నావు, నాతో దెంగించుకున్నావు, అందరితో దెంగించుకున్నావు నువ్వు. ఏం సాక్ష్యాలు, నీ పూకులో చేయబెట్టి చూపించాలా నేను అందరి చెమెన్లు? ఇది వాడిది, ఇది వాడిది, ఇది వాడిది అని వ్యాజినల్ ట్యాక్స్ టెస్ట్ చేపి చూపించాలా నువ్వు? ఎవరెవరితో తెంగించుకున్నావు ఇప్పుడు నేను? ఇలా నీకుండాలి ముందు, నీకుండాలి లోపల రొంతన్నా. ఓ ఎట్ట ఎట్ట చేస్తావు మనిషిని అంత నిజాయితీగా లవ్ చేసి, ఎట్ట మోసం చేస్తావే నువ్వు సిగ్గు లేకపోతే? ఎట్ట చేస్తావే నువ్వు? హలో హలో సృజన, హలో హలో సృజన, ఇక్కడ సృజన అంటే అవన్నీ ఆడ ఆడవన్నీ ఈడ అంతా వయ్యారాలు. నీ కొలకి నీకు ఎంతమంది కాదు చెప్పు. నా ఫ్రెండ్స్ నా రూమ్ లో ప్రసాద్ కాడున్నాడు, సుయల్ కాడున్నాడు, బాను కాడున్నాడు, నీకు ఎవడి మాట కాదు చెప్పు. ఇప్పుడే పంపిస్తాను నేను రూమ్ కి. ఏ పిచ్చా, ఏం అసలు తిక్కటిగా మాట్లాడుతున్నావు? మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఒక అమ్మాయితో. నేను ఇన్నాళ్ళు మర్యాద మాట్లాడినా, మా అమ్మతో మాట్లాడినట్టే మాట్లాడినా. నువ్వే నువ్వే లిమిట్స్ దాటినావు, నువ్వే క్యారెక్టర్ కోల్పోయింది. మళ్ళీ ఎట్ట నడుపుతావు నువ్వు మల్టిపుల్ ట్రాక్స్? నువ్వు ఎట్ట చేస్తావు అత్త? ఎవరితో? నేను మాట్లాడద్దంటే కూడా నేను మాట్లాడతా అంటావా? నా ఇష్టం అంటావా? నీ ఇష్టమా? నువ్వు చెప్పినప్పుడు వింటే నేను తప్పు చేసినట్టు అవుతుంది కదా. సర్లే, నేను చెప్పేది ఇప్పుడు ఇప్పుడు నేనేం బతిమిలాడట్లా, ఇన్నాళ్ళు బతిమిలాడు బతిమిలా మాకు తీసుకొచ్చి ఎంతసేపు. నాకు ఒక అమ్మాయి కావాలనుకుంటే ఈ కాలేజ్ లో మా క్లాస్, మీ క్లాస్ సీనియర్లు నేను రెడీ అంటే వచ్చి దెంగించుకునే రెడీగా ఉన్నారు. నేను నిన్నే దెంగ దెంగిన వాళ్ళని ఎంత చెప్పు, నేను నిన్నే దెంగిన గర్వంగా చెప్పుకున్నా. యు లాస్ట్ యువర్ ఒర్చునిటీ అంతే, నువ్వు నా చేతుల్లో దెంగించుకున్నావు. నేను దెంగి వదిలిపెడితే నేను ఎవరో దెంగనే రేపొద్దున వస్తాడు. మీ నాయన ఒకటి ఫోటో తీసుకొచ్చి అమ్మాయి నీకు నచ్చినాడా అని అడుగుతాడు చూడు. ఆ రోజు నీకు అనిపిస్తుంది కదా లోపల, నేను ఒకటితో తిరిగినా, ఒకటితో కాదు ఎంతమందితో తిరిగినానో, ఈయన పెళ్లి చేసుకుంటాడు. ఆ ఎర్రు పూసుపని వరకు నేను తొందరలో చూచా, దాని అమ్మ నీకు చుక్కలు చూపించకపోతే అడిగా. ఆ ఎర్రు పూసుపని వరకు నేను చూస్తా, ఏం దాళ్ళు బెస్ట్ నాకు చెప్పకు. నువ్వు నా మడ్డ ఆతుపుకు లాల్ది బెస్ట్ చేయాల్సిందని చేసి లంచదానం మళ్ళీ ఆల్ది బెస్ట్ పూగంట. ఏం కథలు దెంగుతున్నావు నువ్వు నాకాడే? ఏమనుకుంటున్నావు? ఏమి ఏం చెప్పినా గుద్ద మూసుకొని తింటాలే, ఎర్రి పూకు నా కొడుకు అన్ని నమ్మి చేస్తాడు, ఏం చెప్పినా నమ్ముతాడు అనుకుంటున్నావా? నువ్వు చెప్పినావని నమ్మాం కదా, నువ్వు చెప్పినావని నమ్మాం కదా. నేను నమ్మినా కదా, మళ్ళీ మోసం పెట్టి చేసినావు. అసలు ఏం చేసావు చెప్పు, మోసం? ఏం మోసం? నువ్వు నేను ఉండగా ఇంకొకరు వెనకాల పల్లేదా, ఇంకొకరితో మాట్లాడలేదా, ఇంకొకరు ప్రపోజ్ చేయలేదా? లేదు. చేయలేదా? చేయలేదు. నువ్వు అర్జున్ అంటావు? నేనైతే ఎవరికి ప్రపోజ్ చేయలేదు. నువ్వు అర్జున్ అంటావు?
నువ్వు నా ఒక్కదాంతోనే దెంగించుకున్నావు అంటావు. అవును. నా ఒక్కడనే లవ్ చేసినాను అంటావు. నేను చేయట్లేదు ఇప్పుడు కూడా. చేయలేదు ఇప్పుడు కూడా. అస్సలు లవ్ చేయలేదు అన్నీ. లేదు ఇప్పుడు చేయట్లేదు. ఇంత ముందు చేసినావు కదా. అనవసరం ఇలాంటి వాళ్ళని చేసి. అనవసరం నేను నీలాంటి వాళ్ళని చేసి కూడా. తెలిసిలే నువ్వు కథలు ఎంగకు. నువ్వు నా ట్రాక్ నువ్వే తెలివైంది అని అనుకోవద్దిడా. నీకంటే పెద్ద తెలివైన నా కొడుకుల మేడ. చదువులోనే కాదు అన్ని చూసి ఇడికి వచ్చాను. కానీ ఒక అమ్మాయి దగ్గర మోసపోతానని నేను అనుకోలేను తెరిపుకులాగా. తెలుసు తెలుసు చాలా తెలివైన వాళ్ళు తెలుసు అందరు. అమ్మ ఎన్ని ఎంతమంది వచ్చి చెప్తున్నా గానీ వద్దురా నా పిల్ల మంచిదిరా. నేను పక్కదో జరిగినా తెలుసా నేను అమ్మను. నువ్వు అసలు నా దగ్గరకు వచ్చి చెప్పొద్దు. నేను ఆ పిల్లను పల్లెత్తు మాట అనకూడదు. పాప మా పిల్ల ఫీల్ అవుతుంది ఊరికి. నేను అన్నట్టు అడుగుతా అంటే వదిలేయండి నా దగ్గర కూడా రావద్దని వాళ్ళ కాంటాక్ట్ డిలీట్ చేసి వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసి వాళ్ళందరిని దూరం పెట్టి దింగితే నువ్వు ఇట్లా చేస్తావా లాస్ట్ కి. ఏం చేశాను నా ఒక్కడి మాట సరిపోదా? నా ఒక్కడిది నీ నోట్లో పట్టలేదా నీ పూకలో పట్టలేదా? ఇద్దరు కావాలా నీకు? మర్యాదగా మాట్లాడడం ఇంతే మాట్లాడతా? ఏంది మర్యాద మాట? నీకుందా మర్యాద? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ నా లవడాల రెస్పెక్ట్ ఇంత చేసి నీకేంది రెస్పెక్ట్? నేను గర్వంగా చెప్పు నేను నిజాయితీగా ఒక అమ్మాయిని లవ్ చేసినా మోసపోయినా. నువ్వు చెప్పగలవా నేను నిజాయితీగా లవ్ చేసినావా నన్ను మోసం చేసినాడని? నేనే వదిలేస్తున్నా చెప్పా కదా. సిగ్గు లేకుండా ఎట్ట వదులుతావే? అంత అంతనా నువ్వు ఆడదాని వెళ్ళి వదులుతావా? నువ్వు పట్టుకొని నాకు అంత అదృష్టం వద్దులే. అదృష్టం నాకు తెలుసు. నీకు అంత అదృష్టం ఎప్పుడో లేదని నాకు తెలుసులే. వదిలే లంజా నిన్నెవరు బతిమలాడతాడు నా లైఫ్ లేక నా లైఫ్. అమ్మ నీకు తెలిసే టైం వస్తుంది. నీకు అర్థం కావట్లే. నీకు చాలా సార్లు చెప్పిన నీ చుట్టూ పాములే తిరుగుతున్నాయని. నువ్వు నన్ను పాము అనుకున్నావు. నా మట్ట దగ్గరికి వస్తాను చివరికి చూస్తాను. చూద్దాంలే చూద్దాం. నువ్వు పెద్ద దింగుతారు చూడు ఎంతమంది దింగుతారో చూసుకో. లాస్ట్ కి ఎట్టొస్తారు తెలుసా? నీ ఉద్యోగం నిలబడాలని నువ్వు నాతో దెంగించుకోవాలంటారు. నువ్వు తినాలని నాతో దెంగించుకోవాలంటారు. నువ్వు పడుకోవాలని నాతో దెంగించుకోవాలంటారు. ఆ రోజు తెలిసి వస్తుంది నేనేందో నా విలువ ఏందో ఎంత మంచి చూసుకున్నా నీకు ఎంత విలువ ఇచ్చినాను. సిగ్గు లేకుండా కళ్ళలో నీళ్లు కూడా రావే ఇంత మాట్లాడుతుంటే. నీకు ఎందుకు ఎంత బరి తెగించింటే నువ్వు అట్లా చేస్తావు అసలు? నువ్వు అంత మోసము ఎందు మోసం? ఏం నీకు తెలీదా నువ్వు చేసిన తప్పేందో? ఏమి చేయలేదు. ఏమి చేయలేదు నువ్వు? ఏ చెప్తాయి మేము చూడలేదా? నేను ఇది చేశాను అని నీకు ధైర్యం ఉంటే నా ముందు వచ్చి మాట్లాడు. నేను తెంగిన నా సెమెన్ లేదా నీ పూకులో? నా స్పర్మ్ లేదా నీ వెజినాలో? లేదు. ఎట్లుంటది? ఎట్టుంటది? నేను వేస్తారా? ఎట్టుంటది అంట? బా వెజినల్ ట్రాక్స్ తీసుకురా. చాలా మంది ఉంటారు. ఏందట్ట అంటావు? నువ్వు అట్టంటి దాని అని చెప్తున్నా ఇప్పుడు. నా నోడితో నాల్సి వస్తాను తెలుసా? నువ్వు అట్ట చేసినావు అట్ట చేసుకున్నావు. అయినా కానీ నిన్ను నమ్మాలంటే యాడికి అవుతుంది? ఇప్పటికి కూడా నేను నమ్ముతున్నానే. ఇప్పటికి కూడా రాయి అంటున్నా. అయినా కానీ నువ్వు కథలు చెంగుతావా? ఏం ఆ మాత్రం అనుకోలేరా లవర్స్ అన్న తర్వాత? ఆ మాత్రం అడ్జస్ట్ కాలేరా? ఆ మాత్రం సాక్రిఫైస్ చేయరా? ఆ మాత్రం చేసుకోలేరా? అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి రెండు సార్లు అయితే బాగుంటారేమో. ఒకటి రెండు సార్లు కాదే లవ్ అంటే జీవితాంతం అడ్జస్ట్ కావాలి, జీవితాంతం సాక్రిఫైస్ చేయాలి. నువ్వు ఒక్కదానే చేస్తానని చెప్పట్లే. నేను చేస్తా అని చెప్తున్నా. నాది పొద్దున్నీ సాయంత్రం రాత్రి వరకు బిజీ వస్తున్నావు. అడగవా ఎవరితో మాట్లాడుతున్నావు అని? అడగవా నువ్వు ఎప్పుడు కాలేజీ కట్ చేసి తెంగి బిజీ వచ్చి రాత్రి 12 నుంచి ఓ 10 నిమిషాలు మాట నేను పండుకుంటానంటే ఇంకా అడగవా నువ్వు? ఒక్క రోజు నేను 10 గంటలకి నీకు చెప్పే నేను పడుకుంటున్నా నిద్ర వస్తానంటేనే నువ్వు 2 రోజులు ఫీల్ అయినావు అనేసి నువ్వు కాల్ చేసే వరకు నేను నిద్రపోనే. ఒక్కరోజు నేను ఆ 10 గంటలకు పండుకున్నాననేసి నువ్వు ఫీల్ అయినావని అప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా నిద్రపోను తెలుసా? మా రూమ్ వాళ్ళు సరే నేను నిద్రపోతే లేపండి రా నా మొఖం నీళ్ళు. నీళ్ళు కూడా ఎన్నిసార్లు కొట్టారా మా రూమ్ వాళ్ళు? సుయల్ గాడే కొట్టాడు అన్నిసార్లు నీళ్ళు నాకు. లంజాను అట్ట చేస్తావా? అంత చేస్తే ఎంత మాట్లాడతావు? మళ్ళీ నేనేం తప్పు చేయలేదంట. నువ్వేందో పెద్ద నిప్పు అన్నట్టు. మేము అంత ఎర్రి పప్పు అన్నట్టు. మేమే చేసినా, మేమే 10 మంది అమ్మాయిలు వేసుకొని తిరిగినాం. నేనే నిన్ను మోసం చేసినాలే బయట జనాలు. నేను నీతో తిరగలా, ఇద్దరం కలిసే తిరిగినాం. నేను నిన్నే వాడుకొని వదిలేట్లా. నువ్వే నన్ను వదిలేస్తానో చూసుకో. ఈ అమ్మ నీకేనా ఉండాలి రేపు పొద్దున్న? నీకే పిల్లలు ఉడతారు చూసుకో, వాళ్ళకి చెప్పుకో. నీకో కూతురు ఉడతాది ఖచ్చితంగా. ఆ రోజు చూసుకో నీ కూతురుతో చెప్పు. ఈ అమ్మే పెద్ద లంజా. నువ్వేం నువ్వు ఎట్టని దెంగించుకోపు. నీ అమ్మ నేనే పెద్ద లంజని. లంజ కూతురు ఏం పెద్ద పతివ్రత కానవసరంలో లంజమే పో నువ్వు కూడా అని చెప్పి దెంగించుకోపు. నీ కూతురు కూడా నేను వచ్చి దెంగుతాపు ఆ రోజు కూడా. లేకపోతే నా కొడుకు వచ్చి దెంగుతాడు పో. నేనే దెంగతలే బాగోదు. నా కొడుకు వచ్చి దెంగితే ఊరికే నేనే వచ్చి దెంగుతా. నీ కూతురు కూడా నేనే దెంగతలే. ఇప్పుడు ఇదంతా ఎందుకు? నీకు ఏం కావాలి? నేను అంత ప్రేమతో అన్ని చూసుకొని ఒక్క పని చేయవే అంటే నువ్వు వద్దు నాకు నువ్వు వదిలేసి వెళ్ళిపో అంటావా? అంత చులకనా మేము? 4 నెలల ప్రేమకి నువ్వు అదే నా విలువ ఇచ్చేది అంత మంచిగా చూసుకుంటే?
ఎన్ని చేసినానే ఇంకా ఎన్ని చేద్దాం అనుకున్నా తెలుసా, ఇట్లా నువ్వు చేసేది అమ్మ అద్దంలో నీ ముఖం నువ్వు చూసుకున్నప్పుడు అన్నా తెలియాలి నువ్వు ఏమేమి తప్పులు చేసినావో. ఎట్లా చెప్తావు అన్ని చేసిదేంగి నేనేం చేయలేదని, ఏం దాచలేదంటో ఏం చేయలేదంటో అన్ని చేసిదేంగి. అదే నీకు అంత ధైర్యం ఉంటే ఏం చేసాను చెప్పలేదు ఇప్పటికీ. అవును నేనుండగా ఇంకొకరితో తిరిగినా నువ్వు, ఇంకొకరితో చాట్ చేసినావు, ఇంకొకటి ప్రపోజ్ చేసినావు, ఇంకొకరితో దెంగించుకున్నావు. దెంగించుకోనికి రెడీగా ఉన్నావు, నేను కాలేజ్ వెళ్ళేసి వెళ్ళిపోతే వాడితో దెంగించుకోనికి రెడీగా ఉన్నావు నువ్వు. అలానే మళ్ళా అంటే నువ్వు ఎంతమంది దెంగిలకి వచ్చినా సరే నేను నా బెడ్ మీద పడుకోబెట్టుకోవాలా లైఫ్ లో తోడనుకున్నా. నేను ఏం లంజ్ అనుకున్నానా, నేనేమన్నా మా అమ్మ అనుకున్నా కదే ఊరికే. అసలు అనుకున్నా అంటేనే ఇంతగా చూస్తున్నావు, ఇంకా మామూలుగా ఊరికే నార్మల్ బావు. తప్పు కథలు దెంగద్దు నువ్వు నా దగ్గర. నేను నీకు డైరెక్ట్ ఐ లవ్ యూ అని కూడా చెప్పలే కదా, డైరెక్ట్ వీళ్ళు మ్యారీ మేనే అడిగేసిన కదా. అంత ఇష్టమే నువ్వు అంటే లంజదా నువ్వు ఇట్లా చేస్తావు. బాగా నేర్చుకొచ్చినట్టున్నావు. ఏంది నేర్చుకొచ్చినావు, దంకుతా నా క్యారెక్టర్ పాడేసావు అంటే లంజా నువ్వు. దెంగుతా నేనే ఏం కథలు దెంగుతాడా మళ్ళీ నన్నంటావా. ఇప్పుడు నేను అనట్లేదు నిన్ను క్యారెక్టర్ మంచిదని. అవును నువ్వు చేసినావు, నేను చేసినా. నేను ఇంకొక అమ్మాయిని కన్నే చూసాను, ఇంకొక అమ్మాయితో మాట్లాడినా చెప్పు. ఎవరితో నేను అంత కథలు దెంగినా, నేనేం చేయలేదు ఎవరితోనూ. అబ్బా 1-2 కి కొంచెం ధైర్యం వస్తుంది, 2-1 కి కొంచెం ధైర్యం వస్తుంది, 2-2 కొంచెం ధైర్యం వస్తుంది. మడ్డగా నేను కాలేజ్ దెంగేసిన తర్వాత బరి దగ్గర చిత్తడి తిరుగుతారు. లాస్ట్ కి నేను ఇరుపుగ్గాన్ని ఆ పొద్దు వచ్చి మా ఇంట్లో ఒప్పుకోలే అంటో, లేకపోతే నేను మడ్డగానే కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాను అంతే కదా.